ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ వి రామచంద్రారెడ్డి, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం రెడ్డిపల్లి. ఈరోజు ఈ యొక్క ఆర్బీకే ఛానల్ నుండి గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలు, వాటి మరణాలు, వాళ్ళ కారణాలు మరియు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ యొక్క సెషన్ నుంచి తెలుసుకున్నాం. నేటి గొర్రె పిల్లలే రేపటి రోగం. అంటే గొర్రెల కాపరి సంవత్సరం పొడవునా గొర్రెలు మేపుతూ వాటిని సంరక్షిస్తూ వాటి పిల్లలను పెద్దవి చేసి అమ్ముకున్నప్పుడు డబ్బు రూపంలో ఆదాయం లభించినప్పుడే అతనికి ఆర్థికంగా అతను ఎదగగలడు. అందుకే ఈరోజు ఈనాటి గొర్రె పిల్లలే రేపటి రొక్కం అని తెలియజేయడం జరుగుతోంది. ఈ గొర్రెపిల్లలు మరణాల వలన ప్రభావితమయ్యే అంశాలు, ఈ గొర్రెపిల్లలు మరణించకపోయి ఉన్నట్లయితే వాటి యొక్క మంద ఉత్పాదక శక్తి బాగా పెరుగుతుంది. ఉత్పాదక శక్తి అంటే మంద నుంచి లభించే ఉత్పాదన కావచ్చు, మంద నుంచి లభించే జీవాల సంఖ్య కావచ్చు. జీవాల సంఖ్య పెరిగినప్పుడు జీవాల మంద కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది. సాధారణంగా గొర్రెలు 2 సంవత్సరాలకు 3 పిల్లలను ఇస్తాయి. ఈ విధంగా జీవాలు యొక్క మంద బాగా ఉన్నప్పటికీ, పిల్లలు లభించినప్పటికీ అవి మరణాలు పడడం వలన నష్టమైతే సంభవిస్తూ ఉంటుంది. అంతేగాక ఈ గొర్రె పిల్లలు ఎప్పుడైతే చనిపోకుండా ఉంటాయో వాటిని అమ్మడం వలన గొర్రెల కాపరికి లభించే లాభాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గొర్రె పిల్లల మరణాల్లో, జీవాల పిల్లల మరణాల్లో ఎక్కువ శాతం, అంటే దాదాపు 40% ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఆ యొక్క కాపరికి లభించే లాభాలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మరణాల శాతాన్ని 10% కన్నా తక్కువగా తగ్గించినప్పుడే ఆ గొర్రెల కాపరి మంచి లాభాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మరణాలు గల కారణాలు మనం తీసుకుంటే పర్యావరణ ప్రభావం, తల్లి గొర్రె యొక్క ప్రభావం, గొర్రె పిల్ల యొక్క ప్రభావం, తర్వాత వ్యాధుల వలన కలిగే ప్రభావం, ఇవన్నీ కూడా కలిసి మనకు ఈ యొక్క ఎక్కువ శాతం మరణాలు గల కారణాలే ఉంటాయి. ఇక పర్యావరణ ప్రభావం తీసుకుంటే ముఖ్యంగా వాతావరణం. వాతావరణం చల్లటి గాలులు లేదంటే వర్షాల వలన అల్పోష్ణ స్థితి కలిగినప్పుడు, అంటే దీన్ని హైపోథర్మియా అంటాం, ఈ యొక్క అల్పోష్ణత స్థితి కలిగినప్పుడు ఎక్కువ శాతం 24 గంటలలోపు ఈ యొక్క నవజాత గొర్రె పిల్లలు చనిపోతూ ఉంటాయి. అంతేగాక వేసవినందు ఎక్కువ ఎండ వేయడం వలన, వడదెబ్బ వలన కూడా శరీరంలో నీటి శాతం తగ్గిపోయి గొర్రె పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వాతావరణం అనేది ఒక గొర్రె పిల్లల యొక్క మరణాలపైన ప్రభావం చూపుతుంది. ఇంకా పరిశుభ్రత, పిల్లలు ఉంచే పాక పరిశుభ్రంగా ఉండాలి. ఆ పిల్లలు ఉంచే పాక పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు, అంటే సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు సంభవించి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. గొర్రెలు ఈనే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే గొర్రెలు ఈనే ప్రదేశం పరిశుభ్రంగా లేక సూక్ష్మజీవులు కలిగి ఉన్నప్పుడు వాటి వలన కొన్ని వ్యాధులు సంభవించి ఆ యొక్క గొర్రె నుంచి లభించే పాలు కావచ్చు, ఆ గొర్రె అనారోగ్యానికి లోన్ కావడం వలన పిల్లకు సరిగా పాలు ఇవ్వక గొర్రె పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత నిఘా, దీన్నే సర్వైలెన్స్ అంటాం. ముఖ్యంగా గొర్రె పిల్లలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా గొర్రెలు కాపరిది. ఇక్కడ క్రూర జంతువులు కావచ్చు, అంటే అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుతున్నప్పుడు గొర్రె పిల్లలను మంద వేస్తారు, ఆ సందర్భంలో అటవీ జంతువులు వాటిపైన పడి చంపి తినేయడం జరుగుతూ ఉంటుంది. ఇక గ్రామ పరిసరాల్లో కూడా కుక్కల నుంచి కూడా వీటికి ప్రాణహాని ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని గొర్రెల కాపరి వాటి నుంచి సంరక్షించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక పర్యవేక్షణ, గొర్రె పిల్లలకు వాటి యొక్క పోషణ సరిగా ఉందా లేదా, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పర్యవేక్షణ అయితే చాలా అవసరం. తర్వాత గొర్రె తల్లి గొర్రెలు సరిగా పాలు పట్టిస్తున్నాయా లేదా అనే పర్యవేక్షణ కూడా చాలా అవసరం. ఎప్పుడైతే వాటికి సరైన పాలు లభించలేదో వాటికి అవి బలహీనంగా తయారైపోయి చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సరే, తల్లి గొర్రె యొక్క ప్రభావాన్ని తీసుకున్నట్లయితే వాటి వయసు అనేది చాలా ముఖ్యమైన అంశం. తల్లి గొర్రె యొక్క వయసు 2 సంవత్సరాలు పైబడి ఉండాలి. తక్కువ వయసు ఉన్న గొర్రె చూడు గొర్రె గొర్రె పిల్లలు ఈయన కూడా ఆ యొక్క గొర్రె పిల్లలను సరిగా సంరక్షించలేదు, సరైన పోషణ ఇవ్వలేకపోవడం కూడా ఒక కారణం. తర్వాత ఈతలు తీసుకున్నప్పుడైతే గొర్రె పిల్లలు, అంటే ఎక్కువ ఈతలు అయిన గొర్రె నుంచి లభించిన పిల్లలు కూడా మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే
ఎక్కువ వయసులైన గొర్రెలు వాటి పిల్లలకు సరైన పోషణ ఇవ్వలేకపోవడం, పిల్లల్ని సరిగా గర్భంలో పెంచలేకపోవడం లాంటి సమస్యలు కూడా కలిగి ఉంటాయి. ఈతలో ఈయన పిల్లల యొక్క సంఖ్య ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఈనప్పుడు వాటిలో అంటే కవళ్ళు, మూడు పిల్లలు ఈనడం, నాలుగు ఈనడం లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇటువంటి వాటిలో పిల్లలు తొందరగా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన పిల్లలు బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. శరీర స్థితి, దీన్ని బాడీ స్కోరింగ్ అంటాం. ఆరోగ్యంగా దృఢంగా ఉన్న తల్లి గొర్రెలకు జన్మించిన పిల్లలు తక్కువగా మరణించే అవకాశం ఉంటుంది. ఇక శరీర బరువు కూడా ఒక ముఖ్యమైన అంశం. శరీర బరువు 20 కిలోల కన్నా తక్కువ ఉన్న గొర్రెల నుంచి లభించిన పిల్లలు ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈనే సమయంలో 30 కిలోలు శరీర బరువు ఉన్నట్లయితే వాటి నుంచి లభించే గొర్రె పిల్లలు తక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. జన్యు సంబంధిత సమస్యలు, ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలామంది గొర్రెల కాపర్లు విత్తన పొట్టెలు మార్చకపోవడం, వారి మందలో ఉన్న విత్తన పొట్టెలనే విత్తనానికి ఉపయోగించడం వలన ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ వలన అంటే రక్త సంబంధికులనే జత కలపడం వలన తక్కువ బరువుతో పుట్టిన గొర్రె పిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపర్లు వారి దగ్గర ఉన్న విత్తన పొట్టెలను 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటే పుట్టే గొర్రె పిల్లలు బలంగా పుడతాయి, చనిపోయి తక్కువగా ఉంటాయి. సరే, ఇక గొర్రె పిల్ల ప్రభావం తీసుకుంటే బలిష్టంగా ఉన్న గొర్రె పిల్లల్లో మరణాలు తక్కువగా ఉంటాయి. బలిష్టంగా శక్తివంతంగా అంటే ఇక్కడ అర్థం ఏమంటే గొర్రె పిల్ల పుట్టిన వెంటనే అది తల్లి యొక్క పొదుగు ఎక్కడుంది వెతుక్కోవడం, తల్లితో పాలు తాగడానికి ఆసక్తి చూపడం, ఇవన్నీ గొర్రె పిల్ల బాగా ఆరోగ్యంగా బలిష్టంగా దీన్ని విగర్ అంటారు ఈ యొక్క లక్షణాలు. అవి ఆ లక్షణాలు కలిగిన గొర్రె పిల్ల మరణాలకు తక్కువగా మరణాలు పడుతూ ఉంటుంది. ఎక్కువగా ఆడగొర్రె పిల్లలు మరణాలు బారిన పడుతుంటే దీని కారణం ఏమంటే మనము గొర్రె పిల్లల్లో మగవాటిని వేరు చేసి పెంచి మరీ వాటిని అమ్ముతుంటారు మామూలు గొర్రెల కాపర్లు. ఆడగొర్రె పిల్లలు దాదాపు అవి ఉత్తవయసు వచ్చే వరకు కూడా మందులోనే ఉంటాయి. మందులో నుంచి ఎక్కువ శాతం వ్యాధులు వాటికి అంటువ్యాధులుగా మారుతూ ఉంటాయి. దానివల్ల ఎక్కువగా మరణాలు బారిన పడుతూ ఉంటాయి. పుట్టినప్పుడు శరీర బరువు తక్కువగా ఉన్న గొర్రె పిల్లలు ఎక్కువగా చనిపోతాయి. ఈ విషయం ఇందాక కూడా మనం అనుకున్నాం. కాబట్టి ఆ యొక్క శరీర బరువు బాగా ఉండాలి. ఆ శరీర బరువు ఎక్కువగా ఉండి ఆరోగ్యంగా ఉన్న గొర్రె పిల్లలు ఆ గొర్రె పిల్లలు చనిపో, దానివల్ల కాపరికి లాభాలు లభిస్తాయి. జున్నుపాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఎక్కువగా చనిపోతుంటాయి. సాధారణంగా జున్నుపాలు ఆ గొర్రె ఈనిన తర్వాత 6 గంటల నుంచి 4 గంటల లోపల మనం తాపించగలిగితే వాటి నుంచి రోగ నిరోధక శక్తి ఈ యొక్క గొర్రె పిల్లలకు బాగా లభిస్తుంది. చాలా వ్యాధుల నుంచి ఆ కోలీబాసిల్లస్ లాంటి ఈ వ్యాధులు కూడా జున్నుపాలు తాగడం వలన రాకుండా నివారించవచ్చు. ఆకలి చావులు ముఖ్యంగా గొర్రె పిల్ల పుట్టిన వెంటనే ఎటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం, దానికి కారణం తల్లి పెదవులో పాలు లేకపోవడం, లేదంటే గొర్రె పిల్ల పెదవులు పాలు తాగడానికి సహకరించకపోవచ్చు, లేకపోతే గొర్రెపిల్ల శక్తి యొక్క పాలు తాగే శక్తి కూడా లేక పాలు రాకపోవడం వలన కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పిల్లలు చనిపోయినప్పుడు మనం వాటిని శవపరీక్ష చేసినట్లయితే వాటి పేగుల్లో ఎటువంటి పాలు తాగిన దాఖలాలు కనిపించవు. మరొక అంశం సరైన పోషణ లేకపోవడం. గొర్రె పిల్లకు కావలసిన పోషక పదార్థాలన్నీ పాల ద్వారా కావచ్చు, లేదంటే మిల్క్ రీప్లేసర్ అంటాం వాటి ద్వారా కావచ్చు, వాటికి పోషణ లభించాలి. ఇక గొర్రె పిల్లల శరీరంలో ఉండే కొవ్వు నిల్వలు తక్కువగా ఉండడం వల్ల కూడా చనిపోతుంటాయి. దీనికి ఇందాక చల్లటి వాతావరణంలో అల్పోష్ణ స్థితి లేదా హైపోథర్మియా అన్నాం. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క గొర్రె పిల్లలు ఆ యొక్క అల్పోష్ణ స్థితిని తట్టుకోవాలంటే వాటి శరీరంలో ఉన్న శక్తినిచ్చే పదార్థాలను వేడిగా మార్చుకొని చలిని లేదా శీతలాన్ని తట్టుకుంటాయి. ఆ శీతలాన్ని తట్టుకోవాలంటే వాటి శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉండాలి. తక్కువగా ఉన్నప్పుడైతే ఉన్న నిల్వలు వేడిగా మారి ఇక వాటికి శక్తి లేక బలహీనంగా చనిపోతూ ఉంటాయి.